back to our channel. अंदर की मुझे श्रावण शुक्रवार शुभाकांक्ष मंदिर वरलक्ष्मी व्रतम से ना मोदी शुक्रवार वरलक्ष्मी व्रतम से नैन मार्निंग अम्मवारिनि एला तयारु चेसानु वंटलेमेम चेसानु पूज एला चेसुकुन्नानु ईवनिंग एम एर्पाटु चेसामु अंटे पेरेंटम अदेम चेयट्लेदंडी जस्ट मा रिलेटिव्स अंता दग्गरलोने उंटारु वाळ्ळु मात्रमे वस्तुन्नारु इंकेवर्नी पिलवट्लेदु मुंदु मुंदु अनुकुन्नट्टुगा अलागे पेरेंट वाळ्ळनि ई संवत्सरं नेनु अवाइड चेस्तुन्नानु सो नेनु एमेम चेसानु मार्निंग नुंचि एला चेसानु अवन्नी ओकसारि मीरु कूडा चूडंडि चूसि इंका एमेम इंप्रूवैज चेस्ते बागुंटुंदि अवन्नी नातो षेर चेयंडि मेरेला चेसुकुंटारो कूडा शेर चेयंडी नेक्स्ट मल्ली नेक्स्ट वीक थ्री वीक्स कूडा कंटिन्यूस गा चेसुकुंटारु चाला मंदी ई वारं नेनु नादैपोयिंदि अदि वरलक्ष्मी व्रतं पूर्तयिंदि चूडंडि एला उंदो मार्निंग नुंचि ना व्लाग अंतकन्ना मुंदु ना वीडियोस चूस्तुन्न वाळ्ळंदरिकी चाला थैंक्स अंडि मीकु ना वीडियोस कनुक नच्चिते लाइक चेयंडि मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडि ना चानल की सब्सक्राइब चेसुकोंडि इंकैते इप्पुडु इंका ई वीडियोलोकि वेळ्ळిపోదాము అన్నట్టు నేను మన షాపింగ్ సారీ పెట్టా కదండి వీడియో ఒకటి వ్లాగ్ దాంట్లో ఆ షాప్ లో నేను కొన్న సారీ అండి ఇది గురువారం సాయంత్రం నుంచే మేము ఈ హడావిడి ప్రారంభించామండి మామిడాకులన్నీ తీసుకొచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగి ఇంకో ఇర తోరణాలు రెడీ చేసుకొని గుమ్మాలకి తోరాలన్నీ కట్టుకున్నాము सो दटे पोदने हड़ावड़ तग्त मुंदर रोज नुंचे मेमू प्रयत्न मोदीपेटा इकील शुभ्रम कड़गी गुम्माल तोरा कटू अवी चुना मरस रोज पोदने उदयान स्नान गड़पल की पसकोनी तुलसी कोट की पसप रासी बोटी ने का पसकोनी इंका तरवा वंटपनी प्रारंभा అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను వంటకి అన్నీ రెడీ చేసుకున్నాను ఎలా చేశానో చూడండి ఏమేం చేశానో చూడండి ఇక్కడ బయట నుంచి తెచ్చినవన్నీ ఒకటికి రెండు సార్లు కడుక్కోవడం మంచిది కదండి దేంట్లో ఏది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం అన్నిటికి భయపెడుతోంది మన్ని అందుకని కొద్దిగా ఉప్పు వేసి కూర ముక్కలవన్నీ ముందే నేను కడిగి ఆ తర్వాత వంట ప్రారంభిస్తాను మొదట ప్రసాదాలు రెడీ చేసి తర్వాత దాంతో పాటు అన్నము కూర పప్పు అన్ని చేశాను ఇక్కడైతే ముందుగా పులిహోర చేద్దామని రైస్ కుక్కర్ లో బియ్యం కడిగి నీళ్లు పోసుకొని దాంట్లోనే పసుపు కొద్దిగా నూనె కూడా వేస్తానండి సానివ దాని వల్ల ఏంటంటే అన్నము పొడి పొడిలాడుతూ మనకి పులిహారకి బాగుంటుంది ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది అన్నము ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి మీకు తెలిసింది అయి ఉంటుంది అనుకోండి అలాగే తర్వాత నేను పొంగలి చేద్దామని ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యము కొంచెం నెయ్యిలో వేయించుకొని అది కూడా కుక్కర్ లో పెట్టుకొని పొంగలికి అన్నం రెడీ చేసుకున్నాను దాంతో పాటుగా శనగపప్పు కడిగి అది కూడా కుక్కర్ లో పెట్టాను పూర్ణాలు చేద్దామని అమ్మవారికి పూర్ణాలు తప్పకుండా సమర్పించాలండి నైవేద్యం పెట్టాలి లలిత అమ్మవారికి గాని లక్ష్మీదేవి గాని పూర్ణాలు పులిహార తప్పకుండా పెట్టాలి పూర్ణ బూరెలు పులిహార అంటారు అది చేస్తున్నాను ఇక్కడ చూడండి పొంగలి కూడా చేస్తున్నానండి ముందు రెడీ చేస్తున్నాను జనరల్గా వరలక్ష్మి అమ్మవారికి కుటుంబ ఆనవాయితిని బట్టి 9 రకాల నైవేద్యాలు 5 రకాల నైవేద్యాలు ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారండి అక్కడ శనగపప్పులో నీళ్లు తక్కువయ్యాయి కొద్దిగా చూసి వాళ్ళకి పోసుకుంటున్నానండి ఇంకా ఏం చెప్తున్నాను వరలక్ష్మి అమ్మవారికి చాలామంది వాళ్ళ ఆనవాయితిని బట్టి 9 రకాల పిండి వంటలని 5 రకాలని ఆనవాయితిని బట్టి పెడుతూ ఉంటారు నైవేద్యం మాకు 5 రకాల నైవేద్యం పెట్టడం అలవాటు నేను ఆ విధంగా 5 రకాల ప్రసాదాలు చేశాను ఇక్కడ ఏంటంటే పప్పు బియ్యం నానబెట్టాను చోపు పిండి కోసం ఒక రకం ఎలా చేశానంటే ఆ పిండిలో బూరెలు వేసిన తర్వాత పిండి మిగులుతుంది కదా దానిలో కొద్దిగా ఇడ్లీ రవ్వ కలిపి దాంతో పునుగులు వేసానండి అదొక ఐటెం లాగా అయ్యింది నాలుగో రకం
మళ్ళీ ఆఖరిగా నేను కట్టు పొంగల్ అంటారు చూడండి అదొకటి చేశాను. ఇదిగోండి ఇది చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఇక్కడ. అలాగే ఇక్కడ పూర్ణ బూరెల కోసం నేను పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. ఇదిగోండి ఇలా వచ్చింది, బాగా వచ్చిందండి, చక్కగా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది ఇది. ఇదేమో పచ్చడికి పోపు వేయించుకుంటున్నాను ఇక్కడ. ఒక దాని తర్వాత ఒకటి అన్నీ గబగబా చేసుకుంటుండే కానీ తొందరగా వంట అయ్యి మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు పూజ మొదలు పెడదామా అని ఉంటుంది కదా మనకి. పులిహార పోపు కూడా రెడీ అయిపోయింది. అన్నం ముందరే చల్లారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. పులిహార పోపు అంతా రెడీ చేసుకొని దానిలో కలిపేశాను. నా పులిహార అండి మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి, పులిహార స్పెషలిస్ట్ అంటారు నన్ను, బాగా చేస్తానని చెప్తారు అందరూ. మా ఇంట్లో పులిహార చేశానంటే ఇంకా మొత్తం అదే, నైట్ అయితే ఇంకా వేరేది ఏమి తినరు. మా పిల్లలు కానీ ఇంట్లో అందరు కానీ అదే తింటారు. సో అందుకనే మేము ఇంత చేసుకున్నాము, చాలా చేసుకున్నాను ఏంటనుకుంటున్నారేమో. పులిహార చేస్తే మాకు ఇంకా ఆ రోజు చేసిన రోజే పండగ. పండగ రోజు చేస్తే ఇంకెంత పండగో చెప్పండి. అందుకని ఒకరోజు నేను విడిగా నా స్టైల్ ఆఫ్ పులిహార ఒక వ్లాగ్లో పెడతాను మీకు, చూద్దురు కానీ ఎలా ఉందో మీరు కూడా చేసి చెప్తారు కానీ. ఇదిగోండి ఇక్కడైతే నా పులిహార రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత పొడి పొళ్ళాడుతూ వచ్చేస్తుంది, ముందలా ముద్దగా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత పొడి పొళ్ళాడుతూ పులిహార చాలా యమ్మీగా రెడీ అయింది. చేయడానికి ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ముందుగా పూర్ణం అలా రౌండ్గా బాల్స్లో చేసి పెట్టుకున్నాను. నూనె రెడీ చేసి పెట్టుకున్నాను, స్టవ్ మీద కాగుతోంది నూనె. అలాగే చోపిండి కూడా రెడీ చేసి రుబ్బి పెట్టుకున్నాను, ఒక 1 అవర్ ముందే రుబ్బి పెట్టేశాను. అలా అయితే అలా బాగా నానింది అంటే రుబ్బినది దాంట్లో బూరెలు వేస్తే చాలా బాగా వస్తాయి, గుల్లగా మెత్తగా వస్తాయి, మనకి గట్టిగా సాగకుండా వస్తాయి. ఇప్పుడు చూడండి బూరెలు ఎలా వేస్తున్నానో చూడండి. ఆ పిండిలో ముందు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, చాలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకొని తర్వాత రుబ్బి పెట్టిన తర్వాత ఒక 1 అవర్ నానితే చాలా బాగుంటుంది. ఇలా ముందు బాల్స్ వేసి పెట్టుకున్నా కదా పూర్ణాలు, అది దాంట్లో వేసి చోపిండిలో వేసి స్పూన్ తోటి నెమ్మదిగా అలా వేసాను. నూనెలో కాగిన నూనెలో బాగా నూనె కాగాలి, చూడండి చూసుకోండి. అలా స్లోగా వేస్తూ ఉంటే ఇగో ఇలా రెడీ అయిపోయాయి, భలే వచ్చాయండి పూర్ణాలు. నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదండి, నిజంగా బాగా వచ్చాయండి. ఇగో రెడీ అయిపోయాయి పూర్ణాలు, పులిహోర పొంగలి పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి చేయాల్సినవి. నేను వంట చేస్తూ ఉంటే మా పిల్లలు ఇలా దేవుళ్ళ దగ్గర అలంకరణ చేశారండి, అమ్మవారి వెనకాల ఇలాగ బ్యాక్డ్రాప్ లాగా ఇలా మామిడాకుల మీద పువ్వులు గుచ్చి ఇలా అలంకరించారు. బాగుందండి, సింపుల్గా చేశారు, చాలా బాగుంది. మొత్తం పూజ అంతా అయిన తర్వాత మీకు అనిపిస్తుంది చూడండి. ఇలా చేసి కింద పీట వేసి రెడీ చేసి పెట్టారు. ఇలా పూజ సామాగ్రి ఏమేం కావాలి, ఎలా సర్దుకోవాలి, అవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి చూడండి. ఇలా పసుపు కుంకుమ మొదలు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అక్షింతలు కలుపుకొని కొద్దిగా ఒక గిన్నెలోకి గంధం తీసుకొని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందు. ఇదిగోండి ఇలా మా పాప అన్నీ సర్ది పెట్టింది, ముందరే వంట చేస్తుంటే తను అన్నీ సర్ది పెట్టింది నాకు దేవుడి దగ్గర. అక్షింతలు కలుపుతోంది ఇక్కడ. పూజకి అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం హడావిడి పడక్కర్లేదు. పసుపు కుంకుమ పూలు పళ్ళు గంధము అక్షింతలు వక్కలు తమలపాకులు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి పూజకి. అలాగే దీపారాధనకి నూనె, దానికోసం దీపారాధన కోసం కుందులు, నెయ్యి, ఆవు నెయ్యితో పెట్టవచ్చు, లేదంటే నూనెతో కూడా పెట్టవచ్చు. ఇదిగోండి పసుపు కుంకుమ ఇలా రెడీ చేసి పెట్టింది అక్షింతలు కలిపి.
అమ్మవారికి ఇలా పీఠం రెడీ చేసి పెట్టుకున్నాము. అలా కుందులు రెండు వైపులా పెట్టుకొని ముందుగా పీఠ వేసుకొని దానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత ఇలా పద్మం అంటారు కదండి, అష్టదళ పద్మం అంటారు. జనరల్గా పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఈ పద్మమే వేసుకుంటాం. ఇది ఏంటంటే కింద నేను పూజ చేసుకోవడానికి ఒక పీట, పైన అమ్మవారిని పెట్టడానికి ఒక చిన్న పీట విడిగా పెట్టుకున్నాను. దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకో ఇలా పద్మం వేసుకున్నాను. అష్టదళ పద్మము వేసుకొని అది ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా ప్లేస్ చూసుకొని పెట్టి దాని మీద కాస్త బియ్యం పరిచి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకున్నాము. ఇలాగా ఇలా వేసుకోండి. అమ్మవారి కలశంలో కూడా అంటే నేను కొబ్బరికాయకి అన్నీ రెడీ చేసి పెట్టేశాను కదా, ఇలాగా కట్టేసేసి తర్వాత ఆ కలశంలో వేస్తున్నాను. దీనిలో ఏంటంటే ఐదు రకాలు వేసుకుంటారు జనరల్గా, బియ్యము వక్కలు తమలపాకులు లేదంటే ఆ మామిడాకులు వేసుకోవచ్చు, అలాగే ఖర్జూర పళ్ళు పసుపు కొమ్ములు ఐదు రకాలు వేసుకొని కలశం మీద అలా అమ్మవారి నిన్న అలంకరించి చేసాం చూడండి. మేము మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అమ్మవారి ముఖం ఎలా తయారు చేయలేదనే చేసామనేది. అది అమ్మవారి ముఖం అలా తగిలించుకొని నగలు అవన్నీ పెట్టుకొని ఇలా ఒక టైం మంచి టైం చూసుకొని అమ్మవారి ముహూర్తం అన్నట్టుగా టైం చూసుకొని పీట మీద పెట్టుకుంటాం. అలాగా ఇదిగోండి జడబిళ్ళలు ఇవి కూడా మేము తయారు చేశామని చూపించాను ఒక వీడియోలో మీకు, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అవన్నీ కిరీటం కానీ మెడలో వేసిన నెక్లెస్ కానీ అలాగే వడ్డాణం కానీ ఇవన్నీ చూడండి, దాంట్లో తెలుస్తుంది మీకు. ఇంకో ఇలా తయారు చేసి రెడీ చేసుకున్నాం చూడండి ఎలా ఉంది మా అమ్మవారు అలంకరణ. ఇదిగోండి ఇలా అలా ఇలా రెడీ చేసుకున్నాం. అలాగే పూజ సామాన్లు అన్నీ చూడండి, మీకు ఏమేం కావాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి నీళ్లు పెట్టుకున్నా రెండు గిన్నెలతోటి, పువ్వులు రెండు గ్లాసులు అంటే పానకము కొబ్బరి నీళ్ళకి, ఒక వెనకాల నీళ్లు పెట్టుకున్నా చూడండి. పళ్ళు పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నాను, పుస్తకాలతో సహా రెడీగా పెట్టాను. మీకు ఇది ఒకసారి చూస్తే కనుక ఐడియా ఉంటుంది. ఇక పూజ ప్రారంభించేద్దామండి. ప్రారంభించడానికి ముందుగా మనము జ్యోతిని వెలిగించుకోవాలి. ఇది ఎలా అంటే మాకు ఎలా చేస్తామంటే మేము ఒక అగరబత్తికి కొద్దిగా పత్తి పెట్టి దాన్ని నెయ్యిలో ముంచి దాన్ని వెలిగించి దాంతో దీపారాధన చేస్తాం. డైరెక్ట్గా అగ్గిపులతో చెయ్యం మేము, ఇలా కైవత్తి అంటారు దాన్ని. ఇక అది చూసారా అలాగా అలా అగరబత్తికి వత్తి వెలిగించి దాంతో దీపారాధన చేస్తాం. ఇలాగా దీంతో మన పూజ ప్రారంభమవుతుంది. దీపారాధనకి మూడు వైపులా కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పువ్వులు వేసి దీపానికి ముందు ముఖ్యంగా పూజ అన్నట్టుగా చేస్తాం. ఎందుకంటే దీపం అంటే లక్ష్మీ రూపమే అంటారు, జ్యోతి అంటే లక్ష్మీ రూపం అది. అందుకని ముందుగా దీపారాధనకే పూజ ఉంటుంది. ఈ విధంగా బొట్టు పెట్టుకొని అక్షింతలు పువ్వులు వేసుకుంటాం. అయిపోయిందండి, ఇప్పుడు మనము పూజ ప్రారంభిస్తున్నాం. ముందుగా తల మీద మూడుసార్లు నీళ్లు చల్లుకొని సంకల్పం చెప్పుకుంటాం. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధుమక్షజాయ నమః, నారసింహాయ నమః, మచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవర బ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతో బుద్ధి సహజ ఏ దేహే భూమి భారత ఏ దేశం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేం సత్యం దత్తేంద్రియం. శుభే శోభన ముహూర్తే ప్రవర్తమానస్య ప్రామరే వరాహే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియేత లోపాదే చెంగు ఉద్వీపే వర్తవర్షే భరతఖండే మేడో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఈ సంకల్పము అనేది మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి అక్కడ ఇదిని బట్టి మనం చెప్పుకుంటాము. మన గోత్రనామాలు అవి చెప్పుకుంటాము. ఆ తర్వాత వినాయకుడి పూజతోటి పూజ ప్రారంభం అండి. మొదలు గణపతిని ఆవాహనం చేసి నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితమయా దేవం తప మయా దేవ పరిపూర్ణం తదస్తుతే
అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ ఇలా గణపతి పూజ పూర్తయిపోయింది. తర్వాత మనం లక్ష్మీదేవికి అంటే మనము కలశాన్ని మొత్తాన్ని అభిషేకం చేయలేం కాబట్టి మన దగ్గర ఒక లక్ష్మీ రూపు కానీ చిన్న లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే మొదలు అమ్మవారికి ఇలా పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసి ఆ తర్వాత శుద్ధోదకంతో కూడా అభిషేకం చేసి అమ్మవారిని శుద్ధి చేసి ఆ విగ్రహాన్ని స్థాపించి లక్ష్మీదేవి పూజ మొదలు పెడతాము. ఇలా శుద్ధోదకంతో చేస్తున్నాను ఇక్కడ. అంటే నీళ్ళండి, కలశాల్లో ఉన్న నీళ్ళతోటి ఇలా అభిషేకం చేసి అమ్మవారిని ఆవాహనం చేసి వరలక్ష్మి అమ్మవారి పూజ మొదలైంది. ఇలా అమ్మవారికి అదంగ పూజలో వస్త్రం కూడా సమర్పిస్తాం కదా, అది ఇక్కడ షోడశోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనము ఇదిగోండి ఇక్కడ చందనం సమర్పిస్తున్నాము. షోడశోపచార పూజ అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత మనము అదంగ పూజ అని చేస్తాము. అంటే అన్ని అంగాలకి పూజ చేస్తున్నట్టు అన్నమాట, కాళ్ళ దగ్గర నుంచి తలదాకా అన్నమాట. ఒక్కొక్క అంగం గురించి చదువుతూ నామం చదువుతూ అమ్మవారికి ఒక్కొక్క పుష్పమో లేదంటే కుంకుమనో ఏదైనా సరే మనకి అందుబాటులో ఏది ఉంటే అది అది ఒక్కొక్కటి పెట్టుకుంటూ అన్నిటికీ అంగాలకి పూజ చేశాము అని అనుకుంటూ పూజ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ అదే జరుగుతుంది. తర్వాత అష్టోత్తరం చదువుతాము. సర్వభూతహిత ప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, సురభ్యై నమః, పరమాత్మికాయ నమః. అష్టోత్తరం చేస్తున్నామండి మేము ఇక్కడ. అష్టోత్తరము పూలతో చేయొచ్చు, కుంకుమ పసుపుతో చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే వెండి పువ్వులు అని వస్తున్నాయి కదండి, అవి కూడా చేస్తారు. మరి అమ్మవారికి చాలా విశేషం కదా, అది కూడా ఇక్కడ మేము అదే చేస్తున్నాము. కొంతమంది సహస్రనామం కూడా చదువుతారు, మన టైంని బట్టి అప్పుడు మనకున్న అవకాశాన్ని బట్టి ఎలా అంటే అలా చేసుకోవచ్చు. అది దాంట్లో ఇంకా లిమిటేషన్స్ అనేవి ఉండవు కదా. అలాగే స్తోత్రాలు అవన్నీ చదువుకుంటాము. పూజలో ఒక రకంగా ఇది లాస్ట్ ఎండింగ్ అని, ఎందుకంటే తర్వాత ఇంకా ధూప దీప నైవేద్యాలన్నమాట, ఇంకా చివరికి వస్తుంది అప్పుడు అది. ఇక్కడ మా అష్టోత్తరం ఈ విధంగా పూర్తయింది. ముందుగా అవసర నివేదనం అని పెడతారు. అంటే వండనివి అయితే ఏవే ఉంటాయో అవి ముందుగా నైవేద్యం పెట్టి మనం అప్పుడు అక్కడి నుంచి లేవాలి. అందుకని పళ్ళు, కొబ్బరికాయలు ఇంకా అలాంటివి ఏవైతే ఉంటాయో వడపప్పు, పానకం అలాంటివి ముందు అవి చూపించాలండి. అవసర నివేదనం అంటారు. ఆ తర్వాత మహానైవేద్యం అంటే మనం వండినవన్నీ పెట్టుకుంటాం అక్కడ. ఇదిగోండి అవసర నివేదనం అయిపోయింది. ఇప్పుడు వండినవన్నీ పెట్టించి ఇదిగోండి ఇలా పెట్టా నేను. నేనైతే చెప్పాను కదండి 5 రకాలు చేశానని, పిండి వంటలు 5 రకాలు ప్లస్ దాంతోపాటు అన్నము, పప్పు, కూర, పులుసు ఏవి చేస్తే అవన్నీ పెరుగుతో పాటు అన్నీ కొంచెం నెయ్యి వేసి అలాగా అమ్మవారికి నివేదన చేస్తాము. అన్నీ చేసిన తర్వాత మనం చివరికి హారతిస్తాము. హారతి అయిన తర్వాత ఇక్కడ మేము ఒకటి మిస్ అయ్యానండి, ఇందాక మీకు చూపించడము, తోరణ్ రెడీ చేసి పెట్టుకుంటాము. 9 పోగులు 9 ముడులు లెక్క అండి దానికి. ఇలా పెట్టిన తర్వాత అది దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసి అది చేతికి కట్టుకుంటాం. కట్టుకున్న తర్వాత దానితోటి అప్పుడు జ్యోతులు వెలిగిస్తాము. ఇలా మా ఆచారం ఏంటంటే పైకి కిందకి 3 సార్లు ఇలా అని తోరణకి ఒక మంత్రం ఉంటుంది, అది చెప్పి ఇలా కట్టుకుంటాం. దానికి మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు జ్యోతులు వెలిగిస్తాం. ఆ చేతితో జ్యోతులు వెలిగించాలంటారు. ఇదిగోండి ఇలా తోరం అవుతోంది ఇక్కడ కళ్ళ కట్టి, దానికి కుంకుమ బొట్టు పెట్టాలి.
తర్వాత ఒక పాట పాడుతూ జ్యోతులు వెలిగిస్తాం ఇలాగ రావే మా ఇంటికి లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నెలకొన్నా లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నెలకొన్నా సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి ఇలా 9 జ్యోతులు రెడీ చేసి పెట్టుకొని అది వెలిగిస్తాము ఆ తర్వాత అక్షింతల చేతితో పట్టుకొని కథ చదువుకుంటాం వ్రత కథ సుతృష్టురాలు చెంది అనేక వరములు నిచ్చి అనంతర్ధానమైనది చారుమతి దేవి నిద్ర నుండి మేల్కొనగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నంగా గ్రహించి అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితో చెప్పింది శ్రావణవాసం రాగానే వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయమని చెప్పింది చారుమతి దేవియును స్వప్న వృత్తాంతము విన్న స్త్రీలు శ్రావణవాసం ఎప్పుడు వరే వరలక్ష్మి దేవి చెప్పిన రోజుగా గుర్తించుకొని ప్రాతకాలంనే లేచి స్నానాదులు గావించుకొని చిత్ర వస్త్రములు కట్టుకొని ఈశాన్య ప్రదేశం ఆవు పెడతో అలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనం వహించి బియ్యం పోసి కలసము ఏర్పరిచి దాని ఎందు వరలక్ష్మి దేవిని ఆవాహనం చేసింది సాయంకాలము చారుమతి దేవి ఇలా కథ చదువుకున్న తర్వాత చేతిలో అక్షింతలు కొద్దిగా అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగిలినవి తలమి చల్లుకుంటాం తర్వాత ఆ జ్యోతులతోటి ఇలా ఆరాధిస్తాము జ్ఞాన విజ్ఞలకెల్ల ప్రభలకు నీలతో 1600 మేలి మీ బంగారు తల్లికి హారతి మీదేలయువారే పాదముల పక్కన పెట్టి పాదములకు పూజ చేయారే మా తల్లికి ఇప్పుడు పారిజాతపు హారమే ఇక్కడితో నా పూజ పూర్తయిందండి ఇదిగోండి మీరు కూడా హారతి కళ్ళ కత్తుకోండి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి ఒక చిన్న టిప్ చెప్తానండి మనం ఈ పూజ చేసిన పువ్వులు జనరల్గా ఏంటంటే నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా బాగుంటాయి పడేయాలంటే మనసు ఒప్పదు కదా వాటిని ఏం చేస్తారంటే మీరు అవన్నీ ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు అలంకరణ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే నీళ్ళల్లో మనం ఒక గిన్నెలో నీళ్లు వేసి దాంట్లో పెట్టుకుంటాం చూడండి అలా వేసి పెట్టుకుంటే బాగుంటుంది ఈవినింగ్ మేము ఇలా చిన్న అరేంజ్మెంట్ చేసామండి అందరూ లోపల కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అక్కడ మాస్క్ పెట్టేసి శానిటైజర్ రాసుకొని లోపల రావాలని ఇలా ఒక చిన్న నోట్ పెట్టాము అందరూ అంటే చాలామంది ఏం కాదండి చెప్పా కదా మా రిలేటివ్స్ అంతా దగ్గరలో ఉంటారని వాళ్ళు సాయంత్రం అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వచ్చారు వాళ్ళ కోసం అలా ఏర్పాటు చేశాము మీరు కూడా నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తే కనుక ఇలాంటిది ఒక చిన్న టిప్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఇలా చూపిస్తున్నాను ఇక్కడితో నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి